నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా కేటీఆర్కి, మీ నాయన కాళేశ్వరంలో 100,000 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చిండు కాళేశ్వరం కోసం, అంటే 100,000 కోట్ల రూపాయలు మీ నాయన మింగినట్ట. మిషన్ భగీరథలో 45,000 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చిండు మీ నాయన, 45,000 కోట్ల కాంట్రాక్ట్ మింగినట్ట. ఇంకా పాలమూరు రంగారెడ్డి కాంట్రాక్టు, ఎక్కడ కాంట్రాక్ట్ చూసినా కానీ అక్కడ కేసీఆర్ కమిషన్లు దోచుకుంటూ పైసలన్నీ దోచుకుంటున్నాడు. రాజగోపాల్ రెడ్డి ఆయన చైనా బార్డర్లో, అక్కడ ఎవరు పోని కాంట్రాక్టరు, రాజగోపాల్ రెడ్డి అక్కడ పోయి ఆ కాంట్రాక్ట్ని పూర్తిగా చేసి ఒక రోడ్ కట్టించిండు మన భారతదేశంలో. అంటే ఒక కష్టమైన పని కాంట్రాక్టర్గా ఆయన ఆ పని పూర్తి చేసిండు. అంటే ఈ దేశం అభివృద్ధి కోసం, ఈ దేశం డెవలప్మెంట్ కోసము రాజగోపాల్ రెడ్డి భాగస్వామ్యంలో ఉన్నాడు. ఆయన కాంట్రాక్ట్ ఆయన వృద్ధే కాంట్రాక్టర్. ఇప్పుడైతే మంగళాయన ఉన్నాడు, ఆయన వృద్ధి ఏముంటుంది? మంగళ పని చేసాడు వృద్ధి ఉంటుంది. రాజగోపాల్ రెడ్డి పని కూడా కాంట్రాక్ట్ చేశాడు. ఎక్కడన్నా అవకతవకలు ఉంటే రాజగోపాల్ రెడ్డికి మనము నిలదీసే అవసరం ఉన్నది. కానీ ఆయన ఏదైతే చట్టం ప్రకారంగా ఇంటర్నేషనల్ బిడ్డింగ్ ప్రకారంగా కాంట్రాక్ట్ చేస్తున్నాడో అది చేసి ప్రజలకు మేలు కోసం ఆయన